మన దేవుడు ఇశ్రాయేలు ఎలా నడిపించాడు తెలుసండి, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం. వారికి ముందుగా నడిచిన దేవుడు మరలా వాళ్ళు వెనక్కి ఎందుకు వచ్చాడు తెలుసండి, ఇప్పుడు శత్రువులు తరుముతూ ఉన్నారు, శత్రువులు తరుముతూ ఉన్నారు, శత్రువులు తరుముతూ ఉన్నారు. అందుకని శత్రువుల నుంచి వారికి రక్షణ కలుగ చేయడానికి దేవుడు ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తాడంటే వారి సైన్యపు వెనకటి భాగానికి వచ్చారు. నా దేవుని ప్రజలారా, మనకు తెలియదండి, మనకు ముందు ఏం జరుగుతుందో మనకు తెలుసు, కానీ వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. శత్రువు అనేక విధాలుగా మనమే దాడి చేస్తూ ఉంటారు. దేవుని ప్రజలను తప్పు మార్గాలకి తీసుకువెళ్ళడానికి, ఆశీర్వాదానికి దూరం చేయడానికి, దేవునికి మనం దూరం చేయడానికి అపవాది అనేక రకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నా దేవుడు ఎవరో తెలుసండి, శత్రు యొక్క ఛాయలు గుర్తుపట్టగలిగిన దేవుడు మన దేవుడు. శత్రు యొక్క అడుగు జాల గుర్తుపట్టి ఏం చేస్తారంటే, ముందు నడిచిన దేవుడే నీకు వెనకాల కూడా కావలి కాస్తా. ఏ కీడు ఏ అపాయముని దరికి చేరకుండా, ఏ ప్రమాదానికి గురి కాకుండా ఆయన నిన్ను కాపాడగలిగిన దేవుడు.